నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రభువునందు ప్రియమైన వారలారా, వాక్యం చెప్తున్న మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నాకు ఆపదలు కలుగకుండా ప్రభు కాపాడతాడని అనుకున్నాను. ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రార్థన చేస్తే, ఆయన చిత్తానికి లోబడితే నాకెన్నడూ ఆపదలు రావని అనుకున్నాను అని కీర్తనకారుడు చెప్పడం లేదు. పైగా నీతిమంతునికి ఆపదలు అనేకముగా కలుగుతాయని చెప్తున్నాడు. మన జీవితాల్లో ఆపదలు ఎందుకు వస్తాయి? మానవ మాత్రం గనక మనకు ఏవో కొన్ని ఆపదలు వస్తుంటాయి. అవి మానవ జీవితంలో ఒక భాగమే. మన వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో అండి కొన్ని అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. మనకు కలిగే ప్రతి వ్యాధి, ప్రతి ప్రమాదం లేక ప్రతి సమస్య దేవుడు మనపై ఆగ్రహించినందున లేక మనలను శిక్షించడానికి కలిగేవి కావు. అవి కేవలం మన జీవితంలో ఒక భాగం మాత్రమే అని నీవు నేను గుర్తించాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ కీడు వెనకాల, కష్టం వెనకాల, నష్టం వెనకాల, వ్యాధి వెనకాల మనకు మేలు దేవుడు దాచి ఉంచాడు. స్వస్థత, విడుదల, సహాయము దాచి ఉంచాడు. కాబట్టి ఈ మాటలు విని నీవు ఈ రోజు నుంచి మరింతగా దేవుడి మీద ఆధారపడి దేవుని దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, సహాయం పొందుకోవాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మరణతా శాలం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.